ప్రచారానికి జబర్దస్త్ శాంపిల్ ఇచ్చిన నిహారిక. తెలివి ఉంటే చాలు, ఎర్రటి ఎండలో ఎడారిలో టీ అమ్మచ్చు, అర్థాంటిక్ లో ఐస్ క్రీమ్ అమ్మచ్చు. అలాంటిది జబర్దస్త్ లోని జనసేన ప్రమోషన్ చేయలేరా? రీసెంట్ గా మెగా హీరోయిన్ కొత్త సినిమా సూర్యకాంతం ఈ రోజు రిలీజ్ అయింది. దీంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో జోరుగా సాగుతున్నాయి. ఆ ప్రమోషన్ లో భాగంగా నిహారిక జబర్దస్త్ కార్యక్రమంలో పాల్గొంది. అక్కడ సూర్యకాంతం సినిమా ఫుల్ గా ప్రమోట్ చేసింది. ఇక జనసేన టాపిక్ ఇక్కడ ఎలా వచ్చిందా అంటారా? పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ గబ్బర్ సింగ్ లో పవన్ పోలీస్ గెటప్ ఉంటుంది కదా, సరిగా అదే గెటప్ లో చేతిలో ఖాళీ టీ గ్లాస్ తోటి ఈ షోకి హాజరయ్యింది. ఆ గాజు గ్లాసు జనసేన పార్టీ గుర్తని మళ్లీ ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు కదా. పవన్ కళ్యాణ్ పేరెత్తకుండే జనసేన ప్రస్తావం తీసుకురాకుండానే బాబాయ్ పార్టీకి నాన్నగారు తన వైపు నుండి మద్దతు తెలిపినట్టు నిహారిక నాన్నగారు నాగబాబు జనసేన అభ్యర్థిగా నర్సాపురం లోక్సభ స్థానానికి పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే నిహారిక నాన్నగారు తరపున ప్రత్యక్ష ప్రచారాలు పాల్గొంటానని రీసెంట్ గానే వెల్లడించింది. అంతలోపే ఇది శాంపిల్ గా టీజర్ లాగా అనమాట. మరోవైపు అమెరికా నుండి ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత వరుణ్ తేజ్ కూడా నాన్నగారు తరపున ప్రచారాల్లో పాల్గొంటున్నాడట. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.